ఏదో ఉన్నా ఉన్నాయి సంగతులు అంటే చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ చెప్పుకోవడానికి బాగోదు. నాకు తెలిసి 20 సంవత్సరాలు అవుతుంది సాంఘిక నాట్యం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనోళ్ళు జరపక. సాంఘిక నాటకాలు అంటే మనోడికి ఏదో గుర్తొచ్చినట్టుంది. నువ్వు అనుకునే రసరసాలు కదలే కానీ సరే, అయితే సాంఘిక నాటకం వేయాలంటో ఈ సంవత్సరం ఏమైనా ఉంటే చూడు మరి అట్లా ప్రోగ్రామ్. ఏమంటే నువ్వు నాకు చెప్పే కదా మర్చిపో, పిచ్చెక్కిస్తా. మీకు ఎవరన్నా డాబా కంపెనీ తెలుసా? మంచి మంచి కసిమేది ఉన్నారు జనాలు. శ్రీదేవి డాబా కంపెనీయా? మరి ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర. ఎవరు? శ్రీకాంత్ అన్నయ్య. పాప ఆయన ఏం చేశాడు మధ్యలో? నేను శ్రీకాంత్ అన్నయ్య దగ్గరే ఉంటుందా? సరే ఫోన్ చేసి అనుకుంటాను. ఆవేశపడద్దు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. నడుకుల్లో మీకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందండి బాబు. అవును, ఎవరు కావాలి? రేష్మి అంట ఉన్నారా? లేదంట, బిజీ అంట జబర్దస్తులు. ఎవరు? అనసూయనా? సుధీరా? సుధీర్ అండి, నేనున్నాగా. ఇదేం పార్షాలిటీ బాబు. సరే, మా ఊర్లో ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. మీకేమన్నా మీ డేట్స్ అవైలబిలిటీ ఉంటే నడుకుడి వస్తారా? మా కుర్రాళ్ళు వస్తారన్నా, రెడీగా ఉన్నారు అందరూ? ఏ సాంగ్ కావాలి? ఏంటి బాబు సయ్యానా? రే, మన ఏజ్ ఏంది? మన అడిగే సాంగ్ ఏందిరా? శ్రీకాంత్ని డ్రామా కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాలా? చెప్ప చెప్పానా? అరే నాయన, ఈ ఫాలోయింగ్ ఇందిరా బాబు. సరే మరి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచాము, వాళ్ళు వస్తున్నారు, చూద్దాం మరి వాళ్ళు ఏ సాంగ్ వేస్తారో. మీరు అడిగిన రష్మ అనసూయ ఉన్నారా లేదో చూద్దాం వాళ్ళలో. ఓకేనా? వినిపించట్లేదు, కావాలా వద్దా? ఓకే. మేకప్ ఆర్టిస్టా? ఓకే, వాడికి మాత్రం మంచి జాబ్ ఇచ్చాను రా మీరు. మేము ఇయ్యలేదు సార్, వాడే తీసుకున్నాడు. మరి తెలుసుకుందామా ఎవరు ఆర్టిస్ట్, ఎవరు వాళ్ళ పేరేంటి, ఊరేంటి, అవన్నీ. మీ పేరండి? ఇంద్రజ. అబ్బో, ఇంద్రజ అంట మానవ? ఏం మానాలి రా బాబు, మనకి పెద్ద బ్యాడ్ హ్యాబిట్లు లేవే. మానవ బాబోయ్. సరే, మీ ఊరండి? ఇంద్రపురి. ఇంద్రజ ఫ్రమ్ ఇంద్రపురి. ఓకే, ఇదే తేడాగా ఉంది. మీ నాన్నగారి పేరు? ఇంద్రుడు. అబ్బో, ఇదేదో ఆ బ్యాచ్యే. అదే మేము ఉండే ఏరియా పక్కన ఎర్రగడ్డ. ఇంకెక్కడ? ఇంద్రజ, ఇంద్రపురి, ఇంద్రలోకం. మానవ? వాయో, కంపల్సరీ మానవ. అంగుళికమని జారస్తావా? అంగుళికం అంట ఎవరికైనా తెలుసా? ఏంటి బబ్బులు కమ్మ? రే, ఏంటి అర్థం కాదా? అర్థం కాదా? సరే మిమ్మల్ని అడిగే బదులు నేనే కనుక్కుంటున్నా గూగుల్ అడిగి. మానవ? అయ్యా బాబోయ్, మానవ ఒకటి. అరే ఇక్కడ నేను చేస్తుంది ఏంది, నువ్వు చేస్తుంది ఏందిరా? అరే వేసిందే రెండు చెప్పులు రా, ఎన్నిసార్లు వేస్తారట చెప్పు? వికాసన్నే తోప, అక్కడ లేదు ఊపు. ఇదేదో మనకు ఒక్కటి అయ్యేటట్లేదే. ఇప్పుడు మళ్ళా ఈ సాయిగాడు వస్తే నన్ను వేసుకుంటాడు. ఏందిరా బాబు ఈ సాంగులు ఇది అంటాడు, ఏం చేయాలి? మీరు రెస్ట్ తీసుకోండి, మా ఊరితో మాట్లాడి నేను చెప్తాను.
మా వాళ్ళకేమో రష్మిక కావాలంట. నేను అన్ని తీసుకురాను ఇప్పుడు చూస్తున్నాడు కానీ. గురుగారు గురుగారు వచ్చారా? చూసారు ఇందాక సాంగ్ చూసా కానీ మరి కచ్చిగా ఉంది అంత ఎవరా ఊరి పెద్ద ఇలాంటి గురుగారు సారీ చెప్పండి. ఇంకా ఉన్నాయా వేరే ఏమన్నా? వేరే అంటే ఏం కావాలి నీకు? వాళ్ళకి రష్మే కావాలండి. ఇంకేం కావాలి? ఏమో అన్ని పూలు తీసొచ్చాడు నువ్వు. నేను పూలే చూశాను, ఇంకేం చూడలేదు. ఇందుకే ఏంటి? ఓకేనా నీకు ఆ డ్రామా కంపెనీ లేకపోతే ఏదో ఒకటి అంతా ఎదురు చేస్తున్నారు. మా వాడికి నచ్చలేదండి అండి డ్రామా కంపెనీ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు వన్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్. మీరు ఇంతకాలం ఇంతసేపు ఆ స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, దానికోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఒక గెటప్ లో వస్తాడు, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎవరో తెలుసా అతను?